Welcome to NRI EXPRESS. ప్రముఖ మృదంగం కళాకారుడు సంగీత విద్వాన్ నందకుమార్ ఆధ్వర్యంలో నార్త్ బ్రున్స్విక్ లోని సాయి పరివార్లో సంగీత విభావరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నందకుమార్ గారి శిష్యులు అద్భుతంగా మృదంగం వాయించి అందరినీ అలరించారు. నార్త్ బ్రున్స్విక్ సాయి పరివార్ నందు ప్రముఖ సంగీత విద్వాన్ నందకుమార్ ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన శిష్యులు మృదంగం వాయించి అందరినీ అలరించారు. జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పిట్స్బర్గ్ లోని ఫ్రాంక్లిన్ ఎలిమెంటరీ స్కూల్ ఆవరణలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని శాస్త్రోత్తంగా నిర్వహించారు. సుమారు 350 మంది ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రాంక్లిన్ ఎలిమెంటరీ స్కూల్ ఆవరణలో శ్రీ సీతారామ కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ అసోసియేషన్ గ్రేటర్ హ్యూస్టన్ ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక జాన్స్ క్రిక్ రాంచ్ పార్క్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది ఎన్ఆర్ఐలు పాల్గొని ఉల్లాసంగా గడిపారు. తెలంగాణ అసోసియేషన్ గ్రేటర్ హ్యూస్టన్ ఆధ్వర్యంలో హ్యూస్టన్లో వనభోజనాల ఏర్పాటు చేశారు. స్థానిక జోన్స్ క్రీక్ రాంచ్ పార్క్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సుమారుగా 1000 మంది పాల్గొని ఆటపాటలతో అలరించారు. సిమి ఇండియా కమ్యూనిటీ సెంటర్ లాస్ ఏంజెల్స్లో సీతారామ కళ్యాణం ఎంతో ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవం ఆ భద్రాద్రి రాముని కళ్యాణ మహోత్సవాన్ని తలపించింది. సుమారు 700 మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొని పరవశించిపోయారు. భక్తులు ఎంతో ప్రేమతో స్వామివారికి పట్టు వస్త్రాలు, బంగారు తాళిబొట్టు, మెట్టెలు, ఆభరణాలు సమర్పించుకున్నారు. భద్రాచల రాములవారి కళ్యాణాన్ని తలపించే విధంగా సిమీ వ్యాలీ ఇండియా కమ్యూనిటీ సెంటర్ కాలిఫోర్నియాలో శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. అమ్మా ఇప్పిలి, మేము ఇక్కడ సిమీ వ్యాలీ కాలిఫోర్నియాలో అందరం కూడా శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా, ఇవాళ రామనవమి సందర్భంగా సీతా కళ్యాణోత్సవం, రాములవారికి కళ్యాణోత్సవం జరపడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 450 నుంచి 500 ఫ్యామిలీలు విచ్చేసి అందరూ కూడా ఇది మేమే ఇక్కడ జరుపుకోవడం 3వ ఏడు. తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను అమెరికాలో ఉన్న తెలుగు వారందరూ ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ న్యూయార్క్ ఫ్లషింగ్ టెంపుల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించింది. 700 మంది ఎన్ఆర్ఐలు ఈ వేడుకలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్లషింగ్ టెంపుల్ ఆడిటోరియం న్యూయార్క్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామనవమి వేడుకలను ఘనంగా జరుపుకున్నాము. ఈ వేడుకలకు 700 మందికి పైగా హాజరై వారంతా ఎంతో ఆనందోత్సాహాలతో న్యూజెర్సీ నార్త్ బ్రున్స్విక్లోని సాయి పరివార్ టెంపుల్లో భారతీయులందరూ కలిసి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన గణపతి పూజ, అమృత అభిషేకం తదితర కార్యక్రమాలను వీణుల విందుగా వీక్షించి తరించారు. నార్త్ బ్రున్స్విక్ సాయి పర్వా టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలను పొందారు. స్వామివారికి పంచామృత అభిషేకము, గణపతి పూజ, పుణ్యవాచన, యజ్ఞోపవేత ధారణ, కన్యాదానం వంటి కార్యక్రమాలన్నీ కూడా ఋత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో ఎంతో మంది భక్తులందరూ కూడా విచ్చేసి వారి యొక్క భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. అలాగే ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తదుపరి అలాగే స్వామివారి యొక్క ఆనందం కొరకు
నృత్య గీతాలు కూడా జరపబడును. వర్జినీయ రాజధాని మందిర్లో శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 500 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా శ్రీరామ నామ స్మరణలో మునిగిపోయింది. వర్జీనియాలోని రాజధాని మందిర్లో శ్రీ సీతారాముని కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దాదాపు 500 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మా దేవాలయంలో రాజధాని మందిర్ చాంటిలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నాం. ఫిట్స్బర్గ్ లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ వారు ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా చేసిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో ఆనందపరిచాయి. పిట్స్బర్గ్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. టెక్సస్ లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించింది కేటీ హిందూ కమిటీ. శ్రీకృష్ణ దేశిక ఏపీజీఆర్ స్వామి వారి మంగళ శాసనాలతో కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. టెక్సాస్లో కేటీ హిందూ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. వేద మంత్రోచ్చరణాల మధ్య ఈ కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. హ్యూస్టన్లోని సెంట్రల్ గ్రీన్ పార్క్లో బాలీవుడ్ డాన్స్ నైట్ ఘనంగా నిర్వహించారు. బాలీవుడ్ డాన్సింగ్ ఇన్స్టిట్యూట్కి చెందిన డాన్సర్స్ తమ డాన్స్ ప్రోగ్రామ్స్తో అందరినీ అలరించారు. బాలీవుడ్ డాన్సింగ్ స్టార్స్ ఆధ్వర్యంలో హ్యూస్టన్లోని సెంట్రల్ గ్రీన్ పార్క్లో బాలీవుడ్ డాన్స్ నైట్ నిర్వహించారు. బాలీవుడ్ డాన్సింగ్ ఇన్స్టిట్యూట్కి చెందిన చిన్నారులు వివిధ పాటలకు ఎంతో ఉత్సాహంతో డాన్సులు చేశారు.